హాయ్ వ్యూవర్స్, ఈ కరోనా సమయంలో కొంతమంది బాగా డబ్బు సంపాదించి ప్రపంచంలో టాప్ మోస్ట్ ధనవంతులైపోయారు. కొంతమంది సంపాదించలేక కొంత తగ్గిపోయి నార్మల్ మిలియనీర్లు బిలియనీర్లు ఉన్నారు. ఇక సామాన్య పరిస్థితి అంటారు అబ్బా ఘోరాది ఘోరం ఇప్పటికి కూడా. సో ఇప్పుడు మనం చెప్పబోతుంది ఎవరి గురించి అంటే, టెక్ దిగ్గజమైనటువంటి జుకర్బర్గ్. ఈ జుకర్బర్గ్ యొక్క ఆదాయం ఏ రేంజ్లో పడిపోయిందంటే, 2021 జూలైలో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు ఆయన. 2021 జూలైలో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు ప్రపంచంలో ధనవంతుల జాతరలు. బట్ ఇప్పుడు 2022 ఈ సెప్టెంబర్ ఆర్ ఆగస్ట్ అనుకుంటే ఆయన స్థానం 20వ స్థానం, అంటే 17 స్థానాలు కోల్పోయాడు. అంటే డబ్బు బాగానే లాస్ అయ్యింది అని అంటారా? ఎస్, 5,68,000 కోట్లు లాస్ అయ్యాడు. 5,68,000 కోట్లు లాస్. ఎందుకు? ఫేస్బుక్కి సంబంధించేసి మొత్తం దాన్ని మెటా అని చెప్పేసి కంపెనీ పేరు మార్చారు చూసిరా. అప్పటి నుంచి వీళ్ళకి మరి ఎందుకు కలిసి రావట్లేదట, అండ్ ఫేస్బుక్లో కొత్త ఎవరు జాయిన్ అవ్వట్లేదట. దీంతో భారీగా వాళ్ళ షేర్లు పతనం అవుతూ ఉన్నాయి. ఎంతగా పతనం అవుతూ ఉన్నాయంటే దాదాపు 57% షేర్లు డౌన్ అయిపోయినాయి వాళ్ళవి. ఈవెన్ మిగతా టెక్ దిగ్గజాలు ఉన్నారు చూసారా, అమెజాన్కి సంబంధించి చూసుకుంటే జెఫ్ బెజోస్, అతనికి సంపద కూడా 41% పడిపోయింది. తర్వాత గూగుల్ లారీ ఫేజ్, వాళ్ళ శాతం 34 పడిపోయింది. అదే జుకర్బర్గ్ చూసుకుంటే ఈయనకు వ్యక్తిగతంగా చూసుకుంటూ ఉన్నప్పుడు 71% ఈయన కొలాప్స్ అయిపోయాడు. సో ఆ వేలోనే ప్రజెంట్ వాళ్ళ ఆదాయం కావచ్చు, కంపెనీ షేర్లు కావచ్చు, అన్నీ కూడా డౌన్ఫాల్లోనే ఉంటూ ఉన్నాయి మెటా కంపెనీ షేర్లు. సో భారీగా కొన్ని బిలియన్ డాలర్ల లాస్. సో మరి జుకర్బర్గ్కి ఈ 2022 ఎండింగ్లో అయినా 2023 అయినా సరే కలిసి వచ్చిద్దో లేదో మీరే చెప్పండి. ఎందుకంటే ఫేస్బుక్ ఓ రేంజ్లో దూసుకెళ్తేనే మనోడు ఉంటాడు, అంటే ఫైనాన్షియల్గా స్టేబుల్గా, లేదంటే కష్టమే. మీరేమంటారు, ఫేస్బుక్ డెవలప్ అయ్యిందంటారా లేదన్నప్పుడు కష్టమేనంటారా? కింద కామెంట్ రూపంలో చెప్పండి.